ఎంత ఐశ్వర్యం కూడబెట్టినా మీరు చేసే పనులు మాత్రమే మీకు అండగా ఉంటాయి. ఈ విషయాన్ని తెలియజేసే ఓ చిన్న కథ ఉంది, చెప్తానో వినండి. ఒక క్రూరుడైన రాజు ప్రజలను పీడించి సంపాదించి దాన్నంతా రహస్యంగా ఒక గుహలో దాచి ప్రత్యేకమైన తాళం వేసేవాడు. దాన్ని తీయడం రాజు మంత్రికి మాత్రమే తెలుసు. ఒకరోజు రాజు ఒక్కడే తన అక్రమ సంపాదన దాచిన గుహకు వెళ్ళి చూసి మురిసిపోయి మయమరచిపోతున్నాడు. అదే సమయంలో మంత్రి కూడా అటువైపు వచ్చి గుహ తలుపు తీసి ఉండడం చూసి కంగు తిని పరుగు పరుగున పోయి తాళం వేసి ఊపిరి పీల్చుకున్నాడు. లోపల రాజు గుహ బయట నుండి తాళం వేశారని గమనించలేదు. కొంతసేపు ఆ మణులు మాణిక్యాలు చూసి మైమరచి గుహ తలుపు వైపు నడిచాడు. తలుపులు మూసి ఉంటే తీయడానికి ప్రయత్నించాడు, అవి రాలేదు. తలుపులు దబదబా బాదాడు. భయంతో తలుపు తీయండోయ్ పెద్దగా అరిచాడు. ఎవ్వరికీ వినిపించలేదు అతని ఘోష. ఆ ధనరాశులను వేడుకున్నాడు. గొంతు తడుపుకోవడానికి ఇన్ని నీళ్లు, తినడానికి ఇంత తిండి ఇవ్వమని ఏడ్చాడు. తల బాదుకున్నాడు. ఆ అపారమైన ధనం అతని ఆకలిని దాహాన్ని తీర్చలేకపోయింది. వేలికి గాయం చేసుకుని గోడ మీద రక్తంతో సందేశం రాశాడు. సైన్యం, కుటుంబ సభ్యులు దేశమంతా వెతికారు. కొన్నాళ్లకు మంత్రి గుహ తలుపులు తీసి చూశాడు. చచ్చిపడి ఉన్న రాజును పురుగులు, ఈగలు ముసిరి ఉన్నాయి. గోడ మీద ఈ ఐశ్వర్యం, గుక్కెడు నీళ్లు, ముద్ద అన్నం పెట్టలేకపోయాయి అని రాసి ఉంది. విన్నారు కదా, ఎంత ఐశ్వర్యం కూడబెట్టినా మనం చేసే పనులు మాత్రమే మనకు అండగా ఉంటాయి. మరి కథ నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీ పిల్లలతో చెప్పండి, అందరితో షేర్ చేయండి, లైక్ చేయండి.